కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు హరిప్రసాద్ నేసిన వెండి పట్టు పీతాంబరం చీరను శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతమ్మవారికి కానుకగా అందజేశారు. ప్రభుత్వ లాంఛనంగా ప్రతి ఏటా అందించే పట్టు చీరలకు బదులుగా తొలిసారి సిరిసిల్ల చేనేత మగ్గంపై 20 రోజుల పాటు శ్రమించి 150 గ్రాముల బరువైన వెండి పోగులను 600 గ్రాముల పట్టు పోగులను కలిపి జరి అంచులతో తయారు చేసిన పట్టు పీతాంబరం చీర అమ్మవారికి సమర్పించారు. ఈ చీర తయారీకి 45,000 రూపాయలు ఖర్చు అయినట్లు హరిప్రసాద్ తెలిపారు. సిరిసిల్ల చీర సీతమ్మవారికి కానుకగా వెళ్లడం ఆనందంగా ఉందని వెల్లడించారు. నా పేరు వెండి హరిప్రసాద్. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుడిని. గతంలో చేనేతలో ఎన్నో ప్రయాణాలు చేయడం జరిగింది. ఇప్పుడు చేనేత మగ్గంపై పట్టు పీతాంబరాన్ని మొట్టమొదటిసారిగా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేయడం జరిగింది. దీన్ని దాదాపు 20 రోజులు శ్రమించి వెండి జరి మరియు పట్టు దారంతో దీన్ని నేయడం జరిగింది. దీన్ని నేసిన తర్వాత మంత్రి కేటీఆర్ సార్కు ఇది మన భద్రాద్రి సీతమ్మవారికి సీతమ్మ కళ్యాణానికి అందించాలని నేను కోరుకోవడంతో ఇన్వెస్ట్మెంట్ శాఖ వారి సార్లకు అధికారులకు చెప్పడం జరిగింది. దానికి నేను అందించినాను. ఇలా ఇది మా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి భద్రాద్రి సీతమ్మవారి కానుకగా మా పెళ్లి చీరగా వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రభుత్వాన్ని వేడుకునేది ఏమిటంటే ప్రతి ఏటా మా సిరిసిల్ల పట్టు వస్త్రం భద్రాద్రి సీతమ్మ రామయ్యలకు అందించాలని అవకాశం మాకు కల్పించాలని కోరుకుంటున్నాను.